సమస్యలను సింబాల్ గా చెప్పడమే మా ఉద్దేశం. ఎవరిని కించపరచడం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ తల్లి బంగారు తెలంగాణ రియాలిటీ షోకి స్వాగతం సుస్వాగతం. బంగారు తెలంగాణ కాంగ్రెస్ లో బంగారు గిరిజన తెచ్చుకోవడానికి చాలా కాలం తర్వాత కష్టపడి ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మీ ఎంటర్టైన్మెంట్ నేను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టావు. ఇందులో 10 రౌండ్లు ఉన్నాయి. ఈ 10 రౌండ్లు ఆడుదాం. బంగారు తెలంగాణ క్రీడని గెలుచుకోవాలని ఎంతో మంది మహానుభావులు మహానుభావులు ప్రయత్నాలు చేసి 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 చివరికి మన ఇది ఒక కొడుకు నిరీక్షణ. తన తండ్రి రాక కోసం రోజులు నెలలు సంవత్సరాలు కాదు యుగాలు గడిచిపోయాయా అన్నట్లు అనిపిస్తుంది తన పసి మనసు. బంగారు తెలంగాణ కిరీటం గెలుచుకుని వస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. ఆ పసివాడి కళ్ళల్లో విజయ దరహాసం చూస్తామా లేదా అనేదే ఈ కథ. బంగారు తెలంగాణ కిరీటం కోసం ఎంతో మంది ప్రయత్నించారు, విఫలమయ్యారు. బంగారు తెలంగాణ కళ ఎలా సాధ్యమవుతుందో చెప్పే పుస్తకాన్ని ఆచార్యుల వారు తన ప్రియ శిష్యుడికి బహుమతిగా ఇచ్చాడు, దీవించాడు. యుద్ధం ప్రారంభమైంది. చూడండి బ్రదర్, నాట్ బాజీ, ద గుల్ బాజీ. ఈ రియాలిటీ షోని ఎలా డిజైన్ చేశారు? మేము
డెత్రెస్ టైప్ లో డిజైన్ చేశాం. మీ వెపన్స్ ని మన హీరో గారు తట్టుకోలేరంటారా? మా వెపన్స్ ని తప్పించుకోవడం అంటే పెద్ద కామెడీ. ఓ వే చెప్పండి. ఫస్ట్ పేపర్ వదిలేండి. పత్రికలు పండించే మంటలకు ఇక్కడ భయపడేవాడు ఉండే. సెకండ్ పేపర్ వదలండి. నాకు తాగటానికి కూడా నీళ్ళు ఇవ్వట్లేదురా, తాగటానికి కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. ఏంట్రా మేము చేసిన పాపం? ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఏదీ లేదురా. చల్లండి రా డబ్బుని, కొనండి రా ఉద్యమం. డబ్బు నన్ను కొనలేదు. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏ వ్యక్తిని కొనలేదు. డబ్బు మనిషి సృష్టించాడు. డబ్బు అయినా మనిషిని శాసిస్తుంది. అయినా మనిషి డబ్బు లేకపోతే బ్రతకలేడా? చూడరా విద్యార్థి లోకాన్ని. మా విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టించారు కదరా. ఏదో
కాలం సాగదురా, ఎంతో కాలం సాగదు, సాగదు, సాగనివ్వము. గురు చూసి పెట్టండి రా.